దాడిని అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా అన్ని కుల నాయకులు కులాలకు అతీతంగా అందరు మత నాయకులు మతాలకు అతీతంగా అన్ని స్టూడెంట్ యూనియన్లు అన్ని పార్టీల నుంచి ఈరోజు నేను ఒక్కరిని కోరకుండా ఇలాంటి ఖండించడం చాలా సంతోషంగా ఉంది. అయితే విచిత్రం ఏమిటంటే నన్ను ఇద్దరు కోవడం ఏంటి, మా డ్రైవర్ని ఢీకేయడం ఏంటి, వాళ్ళ గుండాలను నా వెహికల్లో పెట్టడం ఏంటి, ఎక్కడికో నన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఐ విజయల్స్ ఉన్నారు కదా, మీరు చూశారు కదా, నన్ను కారు పట్టుకుని లాగడం ఏంటి, పిలిచి పట్టుకొని లాగడం ఏంటి, అవి మీరు చూశారు కదా. నన్ను ఎత్తికాలు ఏంటి, నేను చేసిన తప్పు ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాడడం తప్ప. అప్పుడు ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఖండించినట్టే జయశంకర్ గారు బ్రతుకుంటే ఆయన ఖండిద్దరు. ఎందుకంటే 20 సంవత్సరాల కిందట జయశంకర్ గారు పెద్దలందరూ నన్ను కలడం మీరు కళ్ళతో చూశారు. ఎందుకు ప్రత్యేక రాష్ట్రం రావాలి, రెండు రాష్ట్రాలు బాగుపడాలి, జై తెలంగాణ అనే నినాదంతో, జై ఆంధ్ర అనే నినాదంతో రెండు రాష్ట్రాలు విడిపోవాలి, నేను అభివృద్ధి చేయాలి, రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అంటేనే. అప్పటికే ఇంకా కేసీఆర్ గారు నన్ను కలకముందు 2008లో ఆయన కలిశారు. నేను 1981 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఈ అన్నింటితో ఏం చెప్పిస్తున్నారంటే ఈ కేటీఆర్ గూన్స్, నేను ఆంధ్ర వాడినట్టు ఒరే బాబు అని మత్తు తగ్గిన తర్వాత విను, నేను ఆంధ్ర వాడిని అయితే మీ కేసీఆర్ ఆంధ్ర వాడే, ఆయనకి నాకు 20 కిలోమీటర్ల దూరంలోనే మేము ఇద్దరం పుట్టాం. ఆయన అక్కడి నుంచి వచ్చారు చిల్లి గవ లేకుండా, ఆయన కుటుంబం, నేను అక్కడి నుంచో వచ్చాను. నేను వచ్చి ఈ 40 సంవత్సరాల్లో 1000 కోట్లు తెలంగాణ ప్రజలకు పంచాను. చెప్పుకోవాల్సిన లేదు, అప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు కనుక. 50 మంది ఉన్నారు అటు సైడ్ లోకల్ ప్రజలు, ఒక్కరు కూడా నన్ను తిట్టలేదు, మేము అసలు మాట్లాడుకోలేదు. ఒక ఛానల్లో నేను చూసాను ఏంటంటే నేను రైతులను దూషించానట, అక్కడ రైతులే లేదు, రైతులు ఇంకొక 20 కిలోమీటర్ల దూరం ఉన్నాను. నేను పోలీసులను దూషించాను, అది నిజమే. మీరు కేసీఆర్ కేటీఆర్ గుండాల టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల గవర్నమెంట్ పోలీసుల, ఎందుకంటే నన్ను అరెస్ట్. స్టూడెంట్స్కి లీడర్స్కి తెలుసు నేను జై తెలంగాణ కేసీఆర్ గారు కలక ముందు అన్నాను మీడియా క్లిప్లు చూసుకోండి. తెలంగాణ రైతుల కష్టాలు పట్టని మీరు సిసలైన తెలంగాణ ద్రోహులు, సిరిసిల్ల రైతులు తెలంగాణ రైతులు కాడా, సిరిసిల్ల మహారాష్ట్రలో ఉందా?